వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ అయిపోయాయి, పర్సంటైల్ వచ్చింది, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఈ పర్సంటైల్తో మనకు టాప్ ఎన్ఐటీస్, ఆర్ఎల్స్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటిలో ఎక్కడైనా కూడా సీట్ వస్తుందా అనే దానిపైన మనం చూద్దాం. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ వర్సెస్ పర్సంటైల్ వర్సెస్ కాలేజ్ సీట్ అనుకోండి ఓవరాల్గా. సో దానికోసం అని చెప్పి ముందుగా నేను ఏం చేశానంటే మనబడి.co.in వెబ్సైట్కి వెళ్ళాను. సో మనబడి.co.in వెబ్సైట్లో మనకు ఒక ఆప్షన్ ఉందండి, జేఈ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే దొరుకుతుంది మనకు. సో ఆ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సెకండ్, సో ఇక్కడ కనబడుతున్నట్టుగా మీకు జేఈ మెయిన్స్ 2024 మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అని చెప్పి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఈ మార్క్స్ పర్సంటైల్, ఆ పర్సంటైల్ తగ్గట్టుగా ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో జనరల్గా పర్సంటైల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే పర్సంటైల్ మనకు నేను చూసిన రిజల్ట్స్ ప్రకారం ఫ్రమ్ ఒక బ్యాచ్ నుంచి ఇంకో బ్యాచ్కి, సెషన్స్ టు సెషన్స్కి, డేస్ టు డేస్కి మారుతూ ఉంటుంది బేస్డ్ అప్ ఆన్ ద ఎవరైతే టాపర్స్ ఉంటారో ఆ సెషన్లో ఆ బ్యాచ్లో వాళ్ళ బట్టి. కానీ ఈ ర్యాంక్ అనేది మాత్రం సేమ్ ఉంటుందండి. సో జనరల్గా ఈ ర్యాంక్లో ఇక్కడ కూడా మార్పు అనేది ఉండదు. సో జనరల్గా ఒకసారి ఇక్కడ చూద్దాం ర్యాంక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది. సో 99.99899981459 నుంచి 100 మార్క్స్ 100% వచ్చిన వాళ్ళకి 1 to 20 ర్యాంక్స్ మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే 99.9946 నుంచి 99.997394 వాళ్ళకి 24 ర్యాంక్ నుంచి 80 ర్యాంక్ దాకా ఉంటుంది. అలాగే 4029 అంటే ఇవన్నీ కూడా డిసిమల్స్లో ఉంటాయి, సో కొంచెం ఎలాబరేటెడ్గా ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే 99+ అందరికి కూడా 99+ అనేది ఎక్కువ మనకు కనబడుతుంది. సో 99.57 ఇక్కడ లాస్ట్ నేను 99 అనేది ఎక్కడుందో లాస్ట్ అక్కడి నుంచి చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి 99.237937 నుంచి 99.028. సో వీళ్ళకి వచ్చేసి 8949 6800 ర్యాంక్ వచ్చింది. అంటే 99 దాటిన తర్వాత అంటే 10,000 ర్యాంక్ లోపలైతే వచ్చేస్తుంది 99 దాటితే మాత్రం. సో 98% వాళ్ళకైతే మాత్రం మనకు ఇక్కడ చూస్తే రేంజ్ ఎక్కడ ఉందంటే 98 ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఉంది. సో రేంజ్ చూస్తే మనకు 15,700 నుంచి ఆల్మోస్ట్ 11,678 దాకా ఉందన్నమాట. అంటే 10,000 నుంచి 15,000 రేంజ్ మధ్యలో 98% వచ్చిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్ ఈ రకంగా ఉంటుంది. దెన్ 97% నుంచి 96% వాళ్ళకి 26,000 రేంజ్లో, 26,000 టు 34,000 మధ్య రేంజ్లో ఉంటుంది వాళ్ళ ర్యాంక్. దెన్ 94% వరకు అంటే 93% నుంచి 96% వరకు 46,000 నుంచి 60,000 ర్యాంక్ దాకా ఉంటుంది. దెన్ 91,000 నుంచి 87,000 దాకా ర్యాంక్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి 82,249 నుంచి ఆల్మోస్ట్ 1,15,000 ర్యాంక్స్ దాకా ఉంటుంది అనమాట. సో 82,000కి మళ్ళీ 1,65,000 తర్వాత 2,46,000 3,85,534 ఈ రకంగా పర్సంటైల్ ప్రకారం ర్యాంకులు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే జేఈ అడ్వాన్స్ రాసేటప్పుడు మనకు పర్సంటైల్ అనేది 90% అబోవ్ వస్తే యూఆర్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్. సో 90% అబోవ్ అంటే ఆల్మోస్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే మనకు 1,15,000 ర్యాంక్ వస్తుంటే మీరు యూఆర్ క్వాలిఫైడ్ టు రైట్ జేఈ అడ్వాన్స్. కానీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలోకి వచ్చేసరికి ఈ సినారియో మొత్తం మారిపోతుంది. సినారియో మారిపోయి మనకు ఆల్మోస్ట్ 95 నుంచి అబౌ 95% నుంచి మనకు మంచి టాప్ ఎన్ఐటీస్ వస్తాయన్నమాట. సో 85% కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 85% కూడా టాప్ ఎన్ఐటీస్ వచ్చి కనబడ్డాయి. సో ఇప్పుడు ఈ పర్సంటైల్ ప్రకారం ఏ కాలేజ్లో వస్తాయి అనే దాని గురించి నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో దీనికోసం అని చెప్పి మనం జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ 2023ది ఏదైతే ఉందో ఆ డేటానంతా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. కావాలంటే మీకు ఎక్సెల్ కూడా నేను పంపిస్తాను, లేదా దీని లింక్ మనం మనబడి.co.inలో డైరెక్ట్ లింక్ అయితే ఉంది. సో ఇందాక చూపించిన వెబ్సైట్లో అక్కడ దాని కిందే ఉందన్నమాట లింక్, దాని ప్రకారం చూసుకుందాం. సో దీంట్లో నేను ఎన్ఐటీ తీసుకున్నాను. ఎన్ఐటీలో కొన్ని ఫిల్టర్స్ పెట్టాను ఎన్ఐటీలో లాస్ట్ ఇయర్ 2023 జోసా కౌన్సిలింగ్ ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పి. సో దీంట్లో ఈ ఫిల్టర్స్లో ఏంటంటే ఓపెన్ స్టేట్ కేటగిరీ ఒకటి, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత ఎన్ఐటీ ఒకటి, అండ్ దీని ఆర్డర్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను అనమాట బేస్డ్ అప్ ఆన్ ద ర్యాంక్స్. ఒకసారి చూసుకుంటే మనకు మిజోరాంలో లాస్ట్ కట్ ఆఫ్ అంటే అదర్ స్టేట్ కోటా, సారీ నాట్ ఓపెన్ స్టేట్, అదర్ స్టేట్ కోటా అండి, ఓపెన్ కేటగిరీ అదర్ స్టేట్ కోటా. అంటే మనం ఏపీ అండ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి సో అదర్ స్టేట్ కొంత వస్తుంది. సో 35,000 ర్యాంక్ అనేది లాస్ట్ క్లోజ్ అయింది, 34,180. ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సింది ఉంది. ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తప్ప నేను వేరే తీసుకోలేదు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే వేరే ఆప్షన్స్ కూడా మీకు ఇంకా ఎక్కువ ర్యాంకులో కూడా వస్తుంది. ఆల్మోస్ట్ 50,000 60,000 ర్యాంకు కూడా యాక్సెప్ట్ చేసిన కాలేజెస్ అయితే నాకు కనబడ్డాయి. కానీ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలామంది అడుగుతారు కాబట్టి వాళ్ళకి మాత్రం చెప్పాను. దాన్ని ఇది కూడా ఓపెన్ కేటగిరీ, అంటే అదర్ క్యాస్ట్కి ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎక్కడ తీసుకోలేదు, జనరల్ కేటగిరీ మాత్రమే తీసుకున్నాను. సో ఓపెన్ కేటగిరీ కాబట్టి సో ఈ ర్యాంక్ కనబడింది.
దెన్ 31,025 అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో కనబడింది. దెన్ మణిపూర్లో మళ్ళీ 38,030, ఇవన్నీ కూడా ఎన్ఐటీస్ అండి, మణిపూర్లో ఉండే ఎన్ఐటి గురించి. దెన్ సిక్కిం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిక్కింలో 29,402, అదర్ స్టేట్ వాళ్ళు అంటే మన ఏపీ అండ్ తెలంగాణ అనుకుందాము, 29,400 వచ్చిన వాళ్ళు సిక్కింలో జాయిన్ అవ్వచ్చు. లేదా శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్లో ఉన్న ఎన్ఐటి కావాలంటే 28,535, అగర్తల అంటే 26,706, ఉత్తరాఖండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఏపీ. ఏపీకి వచ్చేసరికి చూడండి 23,150 అదర్ స్టేట్ కోటా కింద ఇవ్వడం జరిగింది. అంటే 23,150 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 23,150 ర్యాంక్ అనేది వస్తే సరిపోతుంది. లేదు వరంగల్లో చూసుకుంటే, వరంగల్లో మనకు అదర్ స్టేట్ కోటా కింద అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏపీలో జాయిన్ అయ్యేటప్పుడు, వన్ సెకండ్, గుజరాత్ కాలిక్యూట్ వరంగల్గా, వరంగల్ 3,555 అదర్ స్టేట్ కోటా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట, అంటే వేరే స్టేట్ నుంచి వరంగల్కి వచ్చేటప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని అదర్ స్టేట్ కోటా అనేది తీసేసి హోమ్ స్టేట్ కోటా కింద పెట్టుకుందాము. హోమ్ స్టేట్ కోటా కింద ఏమొస్తుందో చూద్దాము. సో ఇప్పుడు ఓన్లీ నేను ఏపీ అండ్ వరంగల్లోనే ఎన్ఐటీస్ మాత్రం హోమ్ స్టేట్ కోటా అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వాలనుకుంటే వీళ్ళకి ఎంత ర్యాంక్ రావాలి అనే దానిపైన నేను చూపిస్తున్నాను. అలాగే ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళ రకం. సో ఏపీ చూసుకుందాం. ఏపీ హోమ్ స్టేట్ కోటా ఏపీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ వాళ్ళు 19,909లో క్లోజ్ అయిపోయింది. బట్ అదర్ స్టేట్ కోటా అంటే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళు 23,150 క్లోజ్ అయింది. అలాగే సేమ్ మన వరంగల్ కూడా తీసుకుంటే వరంగల్లో మనకు హయ్యెస్ట్ వచ్చి హోమ్ స్టేట్ కూడా 3,832 దగ్గర క్లోజ్ అయిపోయింది. సో ఎన్ఐటి వరంగల్ చాలా ప్రీమియం అండి, టాప్ 5లో ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్ ఉంటుంది. కాబట్టి దీని క్లోజింగ్ ర్యాంక్స్ చాలా అంటే బిలో 5,000 లోపల ఉంటాయన్నమాట. దాని వరంగల్ ఓపెన్ స్టేట్ కూడా అంటే అదర్ స్టేట్ కూడా వచ్చి 3,555, హోమ్ స్టేట్ వచ్చేసి 3,832 మ్యాక్సిమం ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో జనరల్ న్యూట్రల్ అనే కేటగిరీలో జాయిన్ అయ్యారు అంటే వీళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఫీమేల్ కానీ లేకపోతే మేల్ కానీ ఏదైనా సరే అక్కడ సీట్స్ మిగులుంటే ఆ కోటాలో వెళ్ళకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది అబౌట్ ఎన్ఐటి అండ్ ఎన్ఐటీస్ అండి. అండ్ అలాగే ట్రిపుల్ ఐటీస్ కూడా తీసుకుందాం. ట్రిపుల్ ఐటీస్లో కూడా దీంట్లో హోమ్ స్టేట్ వీటి ఎక్కడ కనపడలేదు మనకు. సో దీంట్లో ఏంటంటే 41,160 వచ్చేసి మణిపూర్ హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చింది, 41,160. సో మనం ఇందాకించి చూసుకుంటే 40,000 అండ్ 35,000 మధ్యలో మనకు ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ కనబడింది. సో అలాగే ట్రిపుల్ ఐటీస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్సెల్లో ఇవ్వడం జరిగింది. సో ఏ దీంట్లో వచ్చిందని, సో ఆంధ్రప్రదేశ్లోని ట్రిపుల్ ఐటీ 27,882 అనేది హయ్యెస్ట్ వచ్చింది మనకు. అలాగే హైదరాబాద్లో సంబంధించిన ట్రిపుల్ ఐటీ గురించి తీసుకుంటే మనము, సో సారీ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి నేను హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ అనుకున్నాను, సారీ ఇది కాదు. సో చిత్తూరులో ఇంకొకటి ఉంది, చిత్తూరులో ఉన్నదానికి 24,149 అనేది హైయెస్ట్ ర్యాంక్ కింద వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఓపెన్ కేటగిరీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ మాత్రమే తీసుకున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ 25,000లో స్టాప్ అయిపోతుంది కాదు, వేరే కోర్స్ తీసుకోవచ్చు. అలాగే కేటగిరీ కూడా ఓపెన్ కేటగిరీ కాకుండా ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓబీసీ కానీ ఈ కేటగిరీలో పోతే ర్యాంకు కూడా పెరుగుతాయన్నమాట. అలాగే మనకు తిరుచునాపల్లి హైయెస్ట్ మామూలుగా అందరు ట్రిపుల్ ఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీటిలో తిరుచునాపల్లి వాటిలో తీసుకుంటే 21,868. అట్లా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎక్సెల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకసారి ఎన్ఐటి మనం ఇందాక చూసినట్టు ఎన్ఐటి వాళ్ళకి 45,000 అనేది మ్యాక్స్, 35,000 అనేది మనం చూసాము. సో 35,000 and 45,000 అనేది మనకి ర్యాంక్ క్లియర్గా చూసుకుంటే మనం ఇక్కడ, సో 35,000 to 45,000, సో ఈ రేంజ్ అనమాట, 35,000 to 45,000. సో వాళ్ళకి పర్సంటైల్ ఎంత వచ్చి ఉండాలంటే 93% అబోవ్ నుంచి అబోవ్ వచ్చి ఉంటే వీళ్ళందరికీ కూడా ఎన్ఐటీలో సీట్ వస్తుంది. సో ఎన్ఐటీలో సీట్ రావాలంటే మీకు ఖచ్చితంగా 93% అబోవ్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇట్ డజంట్ మీన్ దట్ 93 అబోవ్ నే ఖచ్చితంగా అని చెప్పి మీరు ఫిక్స్ అయ్యి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకండి. సో ఇది నేను ఓపెన్ కేటగిరీ అన్నాను, ఈసారి ఒకవేళ మారినా కూడా మారచ్చు కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇదైతే ఓన్లీ ఫర్ అనాలిసిస్ పర్పస్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకొని మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమని ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. చాలామంది కామెంట్స్ పేరెంట్స్ పెడుతున్నారు, మా సన్ కానీ డాటర్ కానీ చాలా కష్టపడి చేసేవారు బట్ జేఈ మార్క్స్ వల్ల చాలా పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది షిఫ్ట్ వల్ల, లేకపోతే సమ్ పేపర్ హార్ట్ అవ్వడం వల్ల సమ్ అని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో డిసప్పాయింట్ అవ్వకండి. సో మీరు ఇండోలో పెట్టిన ఎఫర్ట్స్కి ఖచ్చితంగా అయితే రిజల్ట్ అనేది ఉంటుంది. సో జేఈ ఈజ్ నాట్ ద కోర్, సో చాలా ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, ఎంసెట్ యాక్సెప్ట్ చేసుకుని ఏపీ అండ్ సార్ తెలంగాణ హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఐఐటీతో పోటీ పడే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి శాలరీ విషయంగా. సో అట్లాంటి వాటిలో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్, ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.